నమస్తే లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాల్టి మన కొటేషన్ వచ్చేటప్పటికీ మన పదాల్లో గుడ్నెస్ ఉంది అంటే అది మన మీద నమ్మకాన్ని తీసుకొని వస్తుంది. మన ఆలోచనల్లో గుడ్నెస్ ఉంది అంటే అది మన థాట్లో డెప్త్ని పెంచుతుంది. అదే మనం చేసే పనుల్లో గుడ్నెస్ ఉంది అంటే అది అందరి అభిమానాన్ని, అందరి అభిమానం మనం దాని ద్వారా తెచ్చుకోగలము అని చెప్తున్నారు. ఎసెన్షియల్గా ఏంటి, గుడ్నెస్ అనేటటువంటిది ఒక వర్చ్యూ. వర్చ్యూ అంటే మంచి క్వాలిటీ. ఇది మన కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్కి ఎన్రోల్ అవ్వచ్చు. నిన్న మనము ప్రిలిమ్స్ క్వశ్చన్స్, మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వలేదు. సో అందుకని ఇవాళ మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేయట్లేదు. యాజ్ యూజువల్గా ఇవాళ నుంచి మన మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటే అవి ఒక్కసారి మనం చూసుకోవాలి. సరే, ముందుగా మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి పాలిటీ అనేటటువంటి సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఇది మనం చాలా రోజుల నుంచి చదువుతున్నాం, అవునా కాదా? ప్రశాంత్ భూషణ్ అన్నటువంటి పర్టికులర్ లాయర్ ఏదైతే ఉన్నారో ఆ లాయర్ సుప్రీంకోర్టు యొక్క సీజేఐ మీద చేసినటువంటి ఒక కమెంట్కి ఇంకొక ట్వీట్, రెండు ట్వీట్స్ చేశారు ట్విట్టర్లో. ఆ రెండింటి మీద బేస్ చేసుకొని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కోర్టు ధిక్కరణ అనేటటువంటి దాని కింద అతన్ని గిల్టీ, గిల్టీ అంటే ఏంటి, ఇతను తప్పు చేశారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు క్రిటిసిజంకి కంటెంప్ట్కి తేడా ఉంది అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అన్నమాట. క్రిటిసిజం వర్సెస్ కంటెంప్ట్ అనేటటువంటి దానికి సంబంధించి చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. మనం లాస్ట్ వీక్లో 3 డేస్ బ్యాక్ ఒక వీడియో చేశాము, దాని గురించి మీరు కనుక చూస్తే డీటెయిల్డ్గా అసలు క్రిటిసిజం అంటే ఏంటి, కంటెంప్ట్ ఏంటి, అసలు ఈ ప్రశాంత్ భూషణ్ కేసు అంటే ఏంటి, ఎందుకు చాలామంది ఈ కేసులో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నారు. క్రిటిసిజం మంచిదే, కానీ క్రిటిసిజంని కంటెంప్ట్ అని అనడము ఎంతవరకు కరెక్ట్? అంటే జ్యుడిషియరీ ఏం చెప్పినా సరే ఎవరు ఏం మాట్లాడకుండా ఉండాలా అన్నటువంటివి ఇక్కడ మనకి క్వశ్చన్స్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, చాలా రిటైర్డ్ జడ్జెస్ సుప్రీంకోర్టుకి సంబంధించి చాలా వివిధ రకాలుగా మాట్లాడారు. మరి అలాంటప్పుడు ప్రశాంత్ భూషణ్ దానికి మాత్రమే ఎందుకు ఇక్కడ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి ఇలా వేస్తున్నారు? అంటే లా లేదా రూల్ అనేటటువంటిది ఎందుకు కొంతమందికే అప్లికబుల్ అవుతుంది, అప్లికేషన్ అనేటటువంటిది ఎందుకు కొంతమందికే ఉండేలాగా ఉంది, అది ఇక్కడ మనకి క్వశ్చన్. యూనివర్సల్ అప్లికేషన్ ఉండాలి కదా, ఎందుకు కొంతమందికి అప్లై అయ్యే విధంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు గురించి ఇది మనం చదివాము, ఒక 4-5 సార్లు చదివామండి ఈ మంత్లోనే. అందుకే నేను ఇక్కడ జస్ట్ ఇది ప్లేస్ చేశాను, మీరు ఒకసారి ఆ వీడియోస్ వీలైతే రివైజ్ చేసుకోండి, లేదంటే ఇది ఒకసారి చదువుకోండి. దానికి సంబంధించిన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్లైడ్ ఉంది, ఇది కూడా అంతే. దీన్ని కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, ఒకసారి చూసుకోవాలి. సరే, సెకండ్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ విరాట్, ఐఎన్ఎస్ విరాట్ అనేటటువంటిది మనకి అలాంగ్ యార్డ్ అనేటటువంటి గుజరాత్లో ఒక ప్లేస్ అన్నమాట. షిప్ బిల్డింగ్ యార్డ్స్ అంటూ ఉంటారు, షిప్స్ని బిల్డ్ చేయడము లేదా వాటిని డిస్మాంటిల్ చేయడము ఇలాంటి షిప్ యార్డ్స్ ఉంటాయి. అక్కడ ఈ విరాట్ అనేటటువంటి, ఐఎన్ఎస్ విరాట్ అనేటటువంటి దాన్ని ఇదిగో స్క్రాప్ లాగా, అంటే మొత్తం చెదరగొట్టేసి దాంట్లో ఉన్న ఐరన్ స్క్రాప్ దీన్ని అంతా సేల్ చేయడం అన్నమాట. దానికి సంబంధించి వర్క్ అనేటటువంటిది మొదలైంది అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని డిఫెన్స్ రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇంతకీ ఈ ఐఎన్ఎస్ విరాట్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ ఇవ్వనా, నిన్న మీకు ఏమిచ్చాను క్వశ్చను, FATF అనే దాని గురించి క్వశ్చన్ ఇచ్చాను, అవునా కాదా అండి? చాలామంది దీని గురించి ఆన్సర్ రాశారు. FATF అంటే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అన్నమాట, దీంట్లో కొన్ని మెంబర్ కంట్రీస్ ఉంటాయి, వీళ్ళందరూ కూడా కొన్ని స్టాండర్డ్స్, కొన్ని రూల్స్ని పాటిస్తారు ఫినాన్షియల్ సిస్టమ్ యొక్క ఇంటిగ్రిటీని కాపాడేందుకు, రైట్? అది FATF కి సంబంధించి. ఇక్కడ ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, ఇలా రకరకాలుగా మనం ఐఎన్ఎస్ అని పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఏంటి, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఏంటి, దాని మీద ఈ ఫర్ ఎగ్జాంపుల్ LCA తేజస్ ఇలాంటివన్నీ ల్యాండ్ అవ్వచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటాం, ఒక పెద్ద షిప్ లాంటిది అన్నమాట. సో ఇలాంటి షిప్, మరి దీనికి ఐఎన్ఎస్ అని ఎందుకు పేరు పెట్టారు, అది చదువుతారా? నిన్న ఎలాగైతే FATF మీద హోంవర్క్ చేశారో ఇవాళ ఐఎన్ఎస్ అని పేరు ఎందుకు వచ్చింది? ఇంతకీ చాలాసార్లు మీరు వినే ఉంటారు కదా, ఐఎన్ఎస్ అని ఎందుకు పేరు వచ్చింది, అది ఒకసారి చెప్తారా నా కమెంట్స్లో? సరే, ఇక్కడ ఈ ఆర్టికల్కి వచ్చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఐఎన్ఎస్ విరాట్ అనేటటువంటిది మనకి మన ఇండియన్ నేవీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ విరాట్ అనేటటువంటి దీన్ని
2017లో డీకమిషన్ అంటే ఏంటి, ఇంకా అది పాతదైపోయిన తర్వాత దాన్ని ఆపరేషనల్ దీనికి వాడుకోలేరు, సేఫ్టీ ఇష్యూస్ రకరకాలుగా ఉంటాయి, అందుకని సర్వీస్లోంచి తీసివేయడం జరిగింది. మరి ఏం చేయాలి దీంతో అని క్వశ్చన్ వచ్చింది. చాలామంది అన్నారు దీన్ని ఒక మ్యూజియంగా పెడదాము. ఇప్పుడు మీరు వైజాగ్ చూస్తే అక్కడ ఒక సబ్మెరీన్ మ్యూజియం ఉంటుంది. సబ్మెరీన్ అనేటటువంటిది జలాంతర్గామి అనేటటువంటి దాన్ని తీసుకొచ్చి ఒక మ్యూజియం చేశారు. అలాగే ఈ ఐఎన్ఎస్ విరాట్ అనేటటువంటి దాన్ని కూడా ఒక మ్యూజియం చేద్దామన్నారు. దాని మీద చాలా కమిటీస్ వేశారు. ఇది మనకి 1987 నుంచి 2017 వరకు సర్వీస్లో కొనసాగింది. ఆ తర్వాత దాన్ని 2017 నుంచి కూడా చాలామంది అడిగారు, మేము దీన్ని మ్యూజియంగా వాడుకుంటాము అలాగా ఇలాగా అని చెప్పేసి. ఏపీ కూడా చాలా ప్రయత్నాలు చేసింది, కానీ అవన్నీ ఫలించలేదు. ఎందుకని, సెక్యూరిటీ ఇష్యూస్, దాని డిజైన్ ఇష్యూస్, కొన్ని చోట్ల అయితే ఆపరేషనల్ ఇష్యూస్. ఇప్పుడు దాన్ని కొని దాన్ని మెయింటైన్ చేయడానికి చాలా డబ్బులు అవుతాయి. మరి టూరిజంతో అంత డబ్బులు రాకపోతే ఎట్లా? ఇలా ఎన్నెన్నో డౌట్స్, క్వశ్చన్స్, కన్సర్న్స్ మధ్యలో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి దాంట్లో ఐరన్ స్క్రాప్ అంతా అమ్మేయాలి అన్నటువంటి ఫైనల్ ప్రపోజల్కి వచ్చేసారనమాట. రైట్, మరొకసారి దీని గురించి ఇంకొంచెం చూద్దామా. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి, మెయిన్స్కి ఏమక్కర్లేదు. రైట్, ఇక్కడ గమనించండి, విరాట్ అనేటటువంటిది ఎక్కడి నుంచి? బ్రిటిష్ నేవీ. బ్రిటిష్ నేవీలో అది 25 ఇయర్స్ సర్వ్ చేసింది. ఇదిగోండి, 1959 నుంచి 1984 వరకు. ఆ తర్వాత దాన్ని సెకండ్ హ్యాండ్ లాగా దాన్ని రీఫర్బిష్ చేసుకొని నీట్గా మళ్ళీ చేసుకొని మనం కొనుక్కున్నాం. ఇండియా అనేటటువంటిది ఇండియన్ నేవీలో 1987 నుంచి 2017 వరకు మనకి పనిచేసింది అన్నమాట. ఆ తర్వాత దానికి సంబంధించి, ఇదిగో దానికి సంబంధించి ఇంకా మేము ఇదిగో దీన్ని ప్రతిసారి మెయింటైన్ చేయలేము, సో దానికని చెప్పేసి ఖచ్చితంగా మేము దీన్ని ఏదో ఒకటి చేయాలి, అటు అమ్మేయాలి, ఏదో ఒకటి చేయాలి. దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ, వాటర్, రిపేర్స్ వీటికి ఎక్కువ కాస్ట్ అవుతుంది, అనవసరంగా డాక్యార్డ్లో పెడితే స్పేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పి అమ్మాలని ప్రయత్నించింది. ఇందాకన్నామా మ్యూజియం, కొన్ని కన్సర్న్స్, సెక్యూరిటీ కన్సర్న్స్, మనీ తిరిగి వస్తుందా లేదా, ఇలాంటి ఎన్నో కన్సర్న్స్ మధ్యలో ఒప్పుకోలేదు ఐఎన్ఎస్ విరాట్. ఇక్కడ ఒక విషయం చెప్పనా, ఐఎన్ఎస్ విక్రాంత్ అని ఇంకొకటి ఉండేదండి, మన ఇండియా యొక్క ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనమాట ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అంతే, కొనుక్కుంటాము, మ్యూజియం చేస్తాం, అది ఇది అన్నారు, ఏది కాలేదు. తర్వాత దీన్ని ఎలాగైతే ఐరన్ స్క్రాప్కి వాడుకున్నారు అలాగే వాడుకున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పని అదే అయిపోయింది. ఇప్పుడు మన ఐఎన్ఎస్ విరాట్ యొక్క సిచ్యువేషన్ కూడా అదే. ప్రస్తుతానికి మనకి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేటటువంటిది సర్వీస్లో కొనసాగుతూ ఉందన్నమాట. ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనేటటువంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సర్వీస్లో కొనసాగుతూ ఉంది. ఇవి రెండు సర్వీస్ అయిపోయినాయి. దీన్ని ఆల్రెడీ ఎప్పుడో, ఇది మన మొట్టమొదటిది, ఇది రెండవది. సో మొట్టమొదటి దాన్ని కూడా ఇలాగే ఐరన్ స్క్రాప్కి అమ్మేశారు. ఆ విషయాలు మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ గమనించాలి పాలిటీలో, పొలిటికల్ పార్టీ సిస్టమ్ అసలు ఎలా ఉంది అన్న దాని గురించి మనం దీన్ని చదువుకోవాలంటే, రీసెంట్గా మనం చూసామా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా గొడవలుగా జరిగింది. కొంతమంది సీనియర్ లీడర్స్ లెటర్స్ రాశారు, ఇదిగో కాంగ్రెస్ పార్టీ అసలు ఓడిపోతుంది, ప్రతిసారి ఓడిపోతుంది, ఖచ్చితంగా దీనికి ఒక మార్పు తీసుకొని రావాలి అన్నారు. దానికి సంబంధించి చాలామంది అన్నారు సోనియా గాంధీ రిజైన్ చేస్తారంట అవి ఇవి అన్నారు, బట్ అదేం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సోనియా గాంధీ గారినే లీడర్గా ఎన్నుకోవడం జరిగిందనమాట. ఈ కంటెక్స్ట్లో ఇక్కడ మనము కాంగ్రెస్లో ఏం జరిగింది, సోనియా గాంధీ ఆ రాహుల్ గాంధీ ఇంకొకలా ఇంకొకలా అన్నది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అక్కర్లేదు, బట్ మన కంటెక్స్ట్ అర్థం అవ్వాలి కాబట్టి అవి చూసాం. ఇక్కడ మనం ఏమేమి తెలుసుకోవాలండి ఇంతకీ? ఒక పొలిటికల్ సిస్టంలో ఇంటర్నల్ డెమోక్రసీ ఎందుకు ఇంపార్టెంట్, ఎంత ఇంపార్టెంట్ అన్నటువంటి పాయింట్ గురించి మనం తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది కొంతమంది లీడర్స్ చేతిలో ఉండడం కాదు, ఇది ప్రజల యొక్క పార్టీ. పార్టీ అంటే అసలు పొలిటికల్ పార్టీ అంటే ఏంటండి? డిఫరెంట్ పీపుల్ యొక్క, వాళ్ళ యొక్క డిమాండ్స్, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వచ్చేవే పొలిటికల్ పార్టీస్, అంతే కదా. మరి ఈ టైంలో ఈ పొలిటికల్ పార్టీస్ అనేటటువంటివి ప్రజల ద్వారా ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ప్రజలు చెప్పినట్టు పొలిటికల్ పార్టీస్ వినాలా, పొలిటికల్ పార్టీస్ చెప్పినట్టు ప్రజలు వినాలా? ఇప్పుడు ఆఫ్ కోర్స్ రివర్స్ అయిపోయింది అనుకోండి. బట్ ఏ పార్టీలో అయినా సరే ఇంటర్నల్ డెమోక్రసీ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. ఆ పార్టీ మెంబర్స్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి సీట్ ఇవ్వగలగాలి, గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వగలగాలి. అంతేగాని హై కమాండ్ పాలిటిక్స్ అంటారు,
ఈ హైకమాండ్ పాలిటిక్స్ ఉంటే పార్టీలో నిజాయితీగా పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పనిచేసే వాళ్ళకి ఏం తేడా ఉంటుంది? హైకమాండ్ అనేటటువంటి పాలిటిక్స్ ఇంటర్నల్ డెమోక్రసీ వైపుగా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, అసలు ఎందుకని ఓన్లీ నెహ్రూ గాంధీ ఫ్యామిలీయే దీనికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రెసిడెంట్స్గా ఉండాలండి? ఇంతకుముందు కూడా ఉన్నారు కదా ఆల్రెడీ, ఇంతకుముందు వేరే వాళ్ళు ప్రెసిడెంట్స్గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఉండకూడదు? క్లియర్గా 2 టైమ్స్ ఓడిపోయినప్పుడు ఎందుకు ఉండకూడదు? లీడర్స్ని మనము పార్టీని దృష్టిలో పెట్టుకోవాలి, ఒక లీడర్ని కాదు, రైట్? సో ఆ విధంగా మరి ఎప్పుడు మార్పు వస్తుంది అన్నటువంటిది మనం చూడాలి. ఏ పొలిటికల్ పార్టీకైనా అండి, అది కాంగ్రెస్కే కాదు, ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే, ఒకే వైపుగా ఒకే ఫ్యామిలీ లేదా ఒకే వేలో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా డీజనరేషన్ అనేటటువంటిది తప్పదు. ఖచ్చితంగా మార్పు ఉండాలి, ఎస్పెషల్లీ ఇలాంటి టైంలో మార్పు ఖచ్చితంగా ఉండాలి. దాన్ని సూచిస్తూనే ఇక్కడ ఈ కార్టూన్ ఉంది, ఒకసారి చూడండి, మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించింది, ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి ఒక టెర్రర్ గ్రూప్కి సంబంధించింది. రీసెంట్గా యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి కౌంటర్ టెర్రరిజం చీఫ్ ఏం చెప్పారు, ఇంకా వెస్ట్ ఏషియాలోను ఆఫ్రికాలోను వీటన్నిటిలోనూ ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి టెర్రర్ గ్రూప్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంకా అన్నారు. ఉంది ఇంకా అంటే ఇంతకుముందు ఎక్కువ ఉండేదా ఇంకా? అసలు ఏంటి ఇస్లామిక్ స్టేట్ అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకుందామండి. సి ఇస్లామిక్, ఈ మ్యాప్లో చూడండి, ఇది పాత మ్యాపే బట్ మనకు ఒక ఐడియా వస్తుంది. ఈ మ్యాప్లో మనం కనుక గమనించి చూస్తే టర్కీ, సౌదీ అరేబియా, ఇవి లార్జ్ నెంబర్ ఆఫ్ సపోర్టర్స్ ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారంటున్నారు. రెడ్ కలర్లో ఉందే, ఈ రెడ్ కలర్లో ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటిది కొంత ల్యాండ్, కొన్ని రోజులు కొంత టెరిటరీని కూడా ఇస్లామిక్ స్టేట్ అనే గ్రూప్ హోల్డ్ చేసుకుంది. అది కాకుండా లోకల్ గ్రూప్స్ అనేటటువంటివి ఇస్లామిక్ గ్రూప్కి సపోర్ట్ చేసేవి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎల్లో కలర్. సో వీటిలో ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి టెర్రర్ గ్రూప్ యొక్క ప్రజెన్స్ అనేటటువంటిది వెస్ట్ ఏషియాలోనూ నార్త్ ఆఫ్రికాలోనూ ఎక్కువగా ఉంది, సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా ఉంది, బట్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు. అయితే మన వాళ్ళు ఏం చెప్తున్నారు, యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి కౌంటర్ టెర్రరిజం చీఫ్, మీరంతా సంబరపడిపోతున్నారు, ఇస్లామిక్ స్టేట్ని సిరియాలోను ఇరాక్లోను ఓడించేశాము, సిరియాలో ఇరాక్లో మీరు ఎవరినైతే ఓడించారో వాళ్ళకి టెరిటరీ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు టెరిటరీ లేదు, అంతేకాని కంప్లీట్గా అది అవుట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, డౌన్ బట్ నాట్ అవుట్ అంటున్నారు. డౌన్ బట్ నాట్ అవుట్ అంటే ఏంటి, నంబర్ తగ్గిపోయింది, ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది, కానీ కంప్లీట్గా వాళ్ళని ఎలిమినేట్ చేయలేదు. సో కంట్రీస్ జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అర్థమవుతుంది, ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటిది ఒక టెర్రర్ గ్రూప్ అన్నమాట. సిరియా ఇరాక్, ఈ సిరియా అనేటటువంటి దాంట్లో, సిరియా అనేటటువంటి పర్టికులర్ ప్లేస్, ఇరాక్ అనేటటువంటి పర్టికులర్ ప్లేస్లో అక్కడ ఉండేటటువంటి పీపుల్ ఫస్ట్ ఇక్కడ యుఎస్ఏ ఇన్వేషన్ చేసింది. యుఎస్ఏ ఇన్వేషన్ చేసిన తర్వాత ఇస్లామిక్ స్టేట్ అనేటటువంటి గ్రూప్కి అక్కడ బాగా ప్రాబల్యం పెరిగింది. సిరియాలో కూడా అంతే, అక్కడ ఉండేటటువంటి సివిల్ రివోల్ట్ అనేటటువంటిది ఏదైతే వచ్చిందో, ఆ తర్వాత వివిధ ఫారిన్ కంట్రీస్ ఇంటర్ఫీర్ అవ్వడము, రకరకాల ఫ్యాక్టర్స్ వల్ల వీటిలో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. ఆ తర్వాత యుఎస్ఏ రష్యా ఇవన్నీ కలిసి కట్టుగా ఫైట్ చేసి ఇస్లామిక్ స్టేట్ కింద ఉన్న టెరిటరీని తీసేశాయి. కానీ వాళ్ళ యొక్క ప్రాబల్యం అయిపోలేదు. ఏవైతే ఇంపాక్ట్ ఉందో అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది, ఏ కంట్రీస్లో ఉంది, వాళ్ళ పేర్లు ఏంటి, డీటెయిల్స్ ఏంటి అది అక్కర్లేదు. ఒక ఓవర్వ్యూ ఏంటి అని మనకు తెలిస్తే దీంట్లో సరిపోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సోషల్ జస్టిస్లో చదువుకుంటాము, ఎథిక్స్లో కూడా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అండి. మార్జినలైజేషన్ ఆఫ్ జస్టిస్ అంటున్నారు. ఇక్కడ ఓవరాల్గా చెప్తున్నటువంటిది ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, జస్టిస్ అంటున్నారు న్యాయము అంటున్నారు. జస్టిస్ అనేటటువంటి దానికి మీనింగ్ ఏంటి ఇంతకీ, ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్, ఏది జస్ట్ ఏది ఇన్జస్ట్ అని చెప్తాము అంటున్నారు. ఇక్కడ మనకు ఒక పదం గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఓవరాల్గా చెప్తున్నటువంటిది ఏంటి, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ ఉంది. సో అది ఒక వ్యక్తి వచ్చి అడిగారు, నాకు వాటర్ కావాలి అని చెప్పి. సో వాళ్ళ మీద మనకు ఆల్రెడీ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు, మన అభిమానంతో ఇవ్వచ్చు. రెండు, అసలు ఏమీ తెలీదు కానీ వాళ్ళు అడిగారని చెప్పి వాళ్ళకి ఇవ్వచ్చు. 3, మనకు అవసరం ఉంది అయినా సరే మనం కొద్దిగా వాడుకొని వాళ్ళకి ఇవ్వచ్చు. ఈ 3 ఇది జస్టిస్ అవుతుంది. ఇవన్నీ జస్టిసే కానీ ఇది హయ్యెస్ట్ ఫామ్ ఆఫ్ జస్టిస్ అనేటటువంటిది అవుతుంది. సో ఈ జస్టిస్ అనేటటువంటిది ఎలా ఉండాలి, మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ని చూసుకోవాలి, మన నేషనల్ ఇంట్రెస్ట్ని చూసుకోవాలి, కానీ
మనది మాత్రమే అన్న ఫీలింగ్ ఉండకూడదు. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్. ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సిన పదం ఇది. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఎస్, మన దగ్గర కొన్ని రీసోర్సెస్ ఉన్నాయి, ఆ రీసోర్సెస్ని మనం వాడుకోవాలి మన ప్రజలకి, కానీ వేరే వాళ్ళకి లేకుండా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంట్రీ వ్యాక్సిన్ డెవలప్ చేసింది అనుకుందాం, అది ముందు మా దేశం వాళ్ళందరికీ రానివ్వు, ఆ తర్వాత ఇంకెవరికన్నా చూస్తాను అని వేరే దేశంలో ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండి వాళ్ళు రిస్క్లో ఉన్నారు అన్నా సరే వ్యాక్సిన్ అది ఇవ్వలేదు అనుకుందాం, అది జస్టిస్ అవుతుందా? అవ్వదు. అలాగని నాకేమొద్దు, మా కంట్రీ ప్రజలు ఎట్ల పోయినా పర్లేదు, మీరు వాడుకోండి అనిస్తే అది జస్టిస్ అవుతుందా? అవ్వదు. సో డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఏంటి అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేటటువంటిది చూసుకుంటాము, సెల్ఫ్ ఇంట్రెస్ట్తో పాటు నేషనల్ గ్లోరీ, నేషనల్ గ్లోరీని చూసుకుంటాము, దాంతోపాటు అదర్స్ వేరే పరుల కోసం కూడా మనం చూస్తే అప్పుడే మనం దాన్ని డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటాము. ఆ డిస్ట్రిబ్యూటివ్ జస్టిసే నిజమైనటువంటి జస్టిస్, అది ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. మన కంట్రీస్ అన్నీ కూడా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు రిజర్వేషన్ పాలసీ అని ఉంది. ఎందుకుందండి రిజర్వేషన్ పాలసీ? కొంతమందిని డిస్క్రిమినేట్ చేస్తూ ఇచ్చారు అని చెప్తూ ఉంటాము. సో ఎందుకని అసలు ఇంతకీ రిజర్వేషన్ సిస్టమ్ అనేది అసలు జస్టిసేనా? ఎస్, ఎందుకని కొంతమంది వల్నరబుల్గా ఉన్నారు, మరి వాళ్ళకు సంబంధించి జస్టిస్ అనేటటువంటిది రావాలి అంటే స్పెషల్ ట్రీట్మెంట్ అనేది అవసరము. స్పెషల్ ట్రీట్మెంట్ అనేటటువంటిది రాజ్యాంగానికి విరుద్ధం కదా అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. కానీ అందరికీ స్పెషల్ ట్రీట్మెంట్, ఎవరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అన్నీ ఉన్న వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జస్టిస్ కాదు. ఇక్కడ ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ విధమైన లోటు ఉంది కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే అది జస్టిస్ అవుతుంది. జస్టిస్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి, అర్థం చేసుకోవడానికి ఒక్కసారి ప్రయత్నించండి. చాలా డెప్త్ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, కేరళ. కేరళలో రీసెంట్గా మనం ఎన్నో రకాలైనటువంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ చూస్తున్నాం. సో దీన్ని ఎన్విరాన్మెంట్లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ ఉందండి, అదేంటో చెప్పనా? డెవలప్మెంట్, అభివృద్ధి. మనం కేరళ గురించి ఎప్పుడన్నా చెప్పినప్పుడు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కేరళ మంచిగా పర్ఫామ్ చేస్తుంది, అంటే డెవలప్మెంట్లో కేరళ అనేది ముందంజలో ఉంది అంటున్నాం. మరి నేచర్ ప్రొటెక్షన్లో ఎలా ఉంది అన్నది మనం చూడాలి. నేచర్ ప్రొటెక్షన్లో కేరళ స్టేట్లో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే హెల్త్, ఎడ్యుకేషన్ వీటన్నిటిలోనూ కేరళని రోల్ మోడల్గా చూపిస్తూ ఉంటారు. కానీ నేచర్ ప్రొటెక్షన్లో మాత్రం కేరళ ఇప్పటికే చాలా చాలా నష్టపోయింది అని చెప్తున్నారు. మనం ఒక్కసారి జియోగ్రఫీ కూడా గుర్తు తెచ్చుకోండి. రీసెంట్గా అసలు కేరళలో ఎటువంటి డిజాస్టర్స్ జరిగాయండి గుర్తు తెచ్చుకోండి. ఫ్లడ్స్ వచ్చాయా? ఫ్లడ్స్ వచ్చాయి. సో దాన్ని రిలేటెడ్గా అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అనేవి కూడా, కొండ చర్యలు విరిగిపడ్డము, ల్యాండ్ స్లైడ్స్ అనేవి కూడా సంభవించాయి. రీసెంట్గా కోజికోడి ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అది ల్యాండ్ అవుతూ ఉన్నప్పుడు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ జరిగింది. అవునా, ఎయిర్ప్లేన్ యాక్సిడెంట్ అనేటటువంటిది జరిగింది. ఇలాగా ఉన్నాయి మనకి, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. వాటిలో ఒకసారి మనం జియోగ్రఫికల్ లొకేషన్ని గుర్తు తెచ్చుకుంటే, కేరళ యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ని గుర్తు తెచ్చుకుంటే, దానికి ఈస్టర్న్ ప్రాంతము, తూర్పు వైపున పశ్చిమ కనుమలు ఉన్నాయి. అంతేనా, ఈ కేరళ అనేటటువంటి రాష్ట్రము ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు పశ్చిమ తీరంలో ఉంది అంటే ఇలా స్టేట్ ఇలా ఉంది. ఈ స్టేట్లో మరి మనకు పశ్చిమ కనుమలు ఏ వైపు నుంచి ఏ వైపుకు విస్తరించి ఉన్నాయి? ఇలాగా పశ్చిమ కనుమలు విస్తరించి ఉన్నాయి. ఈ పశ్చిమ కనుమలు అనేటటువంటివి స్టేట్కి తూర్పు వైపుగా ఉన్నాయి. వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటిది ఎకలాజికల్లీ సెన్సిటివ్, అంటే మనం పర్యావరణ విధంగా చూసుకుంటే ఎకలాజికల్గా చాలా చాలా సెన్సిటివ్ అన్నమాట. ఎకలాజికల్గా సెన్సిటివ్గా ఉన్నప్పుడు మరేం చేయాలి? వాటిని ప్రొటెక్ట్ చేయాలి. కానీ ప్లాంటేషన్స్ అని, రకరకాల ఎకనామిక్ యాక్టివిటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలని, ప్లాంటేషన్స్ అని, అర్బనైజేషన్ అని, వీటన్నిటి వల్ల ఎకలాజికల్లీ సెన్సిటివ్ జోన్స్లో ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ జరుగుతున్నది, ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్లో ప్రాబ్లం ఉంది. సో దానివల్ల అక్కడ ఇన్ని రకాల డిజాస్టర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధం లేదు, బట్ ఇవి చూసుకుంటే దానికి రీజన్ అదేనా? ఇదిగో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పదం వాడారు, దాని పేరే నాచురల్ క్యాపిటల్ అని అంటారు. నాచురల్ క్యాపిటల్ అంటే ఏంటి? హ్యూమన్ క్యాపిటల్. హ్యూమన్ క్యాపిటల్ అంటే మానవ వనరులు ఏదైతే ఉన్నాయో, మానవ వనరుల్ని కేరళ మంచిగా డెవలప్ చేసుకోగలిగింది హెల్త్, ఎడ్యుకేషన్ వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా. కానీ నాచురల్ క్యాపిటల్ అనేటటువంటి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాచురల్ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ డెవలప్ అయ్యేటటువంటి స్ట్రాటజీని ఏమంటామండి, ఏ పేరుతో పిలుస్తాము? సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంతేనా, సుస్థిర అభివృద్ధి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే వైపుగా కేరళ స్టేట్ ముందుకెళ్ళాలి.
హ్యూమన్ డెవలప్మెంట్లో ఎలాగైతే రోల్ మోడల్గా ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్లో కూడా రోల్ మోడల్గా ఉండాలి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి, మనకి గ్యాడ్గిల్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుంది. ఈ గ్యాడ్గిల్ కమిటీ అనేటటువంటిది కస్తూరి రంగన్ కమిటీ అని ఇంకొక కమిటీ ఉంది. గ్యాడ్గిల్ కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ రెండు కమిటీస్ కూడా వెస్ట్రన్ ఘాట్స్ని ఏ విధంగా మరి ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్నటువంటి దానికి సంబంధించినవి. కస్తూరి రంగన్ కమిటీ, గ్యాడ్గిల్ కమిటీ ఇవి రెండు కూడా వెస్ట్రన్ ఘాట్స్ని ఏ విధంగా ఎకో సెన్సిటివ్గా డెవలప్ చేసుకోవాలి, మరి వీటి యొక్క రికమెండేషన్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి, నాచురల్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపుగా ముందుకెళ్ళాలి, దీన్ని మన మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎగ్జాంపుల్గా రాసుకోవచ్చండి. రైట్, డెవలప్మెంట్ వర్సెస్ నేచర్ ప్రొటెక్షన్ అన్నటువంటి ఎస్ఏలో కానీ జిఎస్లో కానీ ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీగా కేరళని తీసుకొని మనము ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటూ రాసుకునే దానికి ఈ ఆర్టికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, మ్యాగ్నెట్స్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే తయారీ రంగంని ఏ విధంగా మనం అట్రాక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి. దీన్ని ఎకానమీలో ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్న దాని కింద చదువుకుంటాము. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ అనేటటువంటిది ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తుందా, సెకండరీ సెక్టార్ కిందకి వస్తుందా, టెర్షరీ సెక్టార్ కిందకి వస్తుందా? మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ద్వితీయ రంగము, సెకండరీ సెక్టార్ అనేటటువంటి దాని కిందకి వస్తుంది. ఒక దేశంలో ఒక ఎకానమీలో ఎక్కువ జాబ్స్ని కల్పించాలి అంటే అగ్రికల్చర్ తర్వాత సర్వీస్ సెక్టార్ ఎక్కువ కల్పించలేదు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎక్కువ లేబర్, ఎక్కువ జాబ్స్, ఎంప్లాయ్మెంట్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటటువంటిది ఎంత స్ట్రాంగ్గా ఉంటే, తయారీ రంగం ఎంత స్ట్రాంగ్గా ఉంటే సర్వీస్ సెక్టార్ అంత స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది, అవునా కాదా? సర్వీస్ సెక్టార్, ఇప్పుడు సర్వీస్ సెక్టార్లో బ్యాంకింగ్ ఉందండి, బ్యాంకింగ్ సేవలు ఎవరికి కావాలి, ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి. సో మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాగ సర్వీస్ సెక్టార్ యొక్క గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ ఇండియా లాంటి దేశంలో సుమారుగా 43% వరకు ఇంకా అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఈ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వాళ్ళు మూవ్ అవ్వాలి వేరే రంగానికి అంటే దేంట్లో ఎంప్లాయ్మెంట్ కల్పించగలుగుతాము? మ్యానుఫ్యాక్చరింగ్లో మాత్రమే. అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అటు ఎంప్లాయ్మెంట్కి, ఇటు గ్రోత్కి, ఇటు స్ట్రాంగ్ ఎకానమీకి, వీటన్నిటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎంతో ఇంపార్టెంట్ అన్నమాట. చాలా దేశాలు మరి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని గ్రో చేసుకుంటూ ఇండస్ట్రియలైజేషన్ వైపుగా ముందుకు వెళ్తూ వచ్చాయి. సరే, ఇప్పుడు ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయాలి అని. దీన్ని అటు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రెండిట్లోనూ మనం చదవాలండి. సరే, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఇంపార్టెంటో అర్థమైంది. అయితే మనకి గోల్ ఏం పెట్టుకున్నాము, ఈ నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చామన్నమాట. జాతీయ తయారీ రంగ విధానము, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011 అనేది తీసుకొచ్చాము. దాని కింద మన గోల్ ఏంటి, 2022 కల్లా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేటటువంటిది 25% జీడిపికి కాంట్రిబ్యూట్ చేయాలి అని అన్నారు. అయితే 2022 కల్లా జీడిపిలో దేశీయ స్థూల ఉత్పత్తిలో 25% కాంట్రిబ్యూట్ చేయాలి అని అన్నారనమాట. ప్రస్తుతానికి ఎంత కాంట్రిబ్యూట్ అయింది అంటే 2020 కనుక ఇప్పుడు ఈ సంవత్సరంలో మనం చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది ఇంకా మనకి 17% దగ్గరే ఆగింది. 17% ఆఫ్ జీడిపికి మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేకపోయాం. ఎందుకని, మన చుట్టుపక్కల ఉన్న దేశాల్లో మనము ఎప్పుడన్నా మీరు గమనించారా, ఎకానమీలో ఈ పదం మీరు ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటారు, ఇండియాను వచ్చేసి బ్యాక్ ఆఫీస్ అని అంటారు, బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్. ఎందుకని, బీపీఓస్ ఇవన్నీ బ్యాక్ ఆఫీస్ వర్క్ అంతా ఏదైతే ఉంటుందో అదంతా ఇండియా దగ్గర జరుగుతుంది అని చెప్పేసి బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్ అని అంటూ ఉంటారు. అదే చైనాని ఏమంటారు, ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ అని అంటూ ఉంటారు. ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ అని ఎందుకంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ దీంట్లో అంతా కూడా చైనా అనేటటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్ అని చైనాని, ఇండియాని బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ది వరల్డ్ అని అంటున్నారు. స్లోగా మారుతూ ఉన్నాయి, బట్ అది జనరల్గా మనకున్నటువంటిది. ఒకసారి ఇక్కడ మనం గమనించి చూస్తే ఇండియా చైనా మధ్యలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎంత తేడా ఉంది అన్నది మనం చూద్దాం. ఇదిగోండి, వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో చైనా అనేటటువంటిది 1st పొజిషన్లో ఉంది, ఇండియా వచ్చేసి 6th పొజిషన్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్లో ఇంత పెద్ద దేశం అయినప్పటికీ కూడా మనం చాలా తక్కువ కాంట్రిబ్యూషన్ అనేటటువంటిది మన సైడ్ నుంచి ఉందన్నమాట. ఈ కంటెక్స్ట్లో ఒకసారి చూడండి, మనం ఏమనుకున్నాం, 2022 కల్లా జీడిపిలో 25% కన్నాం, 2018కి 15%, ఇప్పుడు ఎంతుంది, 17%గానే ఉంది జీడిపి అన్నటువంటిది. మరి ఇక్కడ చూడండి,
చైనా అన్నటువంటిది 1978లో 10% ఉండింది. ఏది? వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్. అది స్లోగా పెరుగుతూ పెరుగుతూ బాగా పెరగడం మొదలుపెట్టిందన్నమాట. అంటే ఇండియా అనేటటువంటిది టాప్ 10 ఎక్స్పోర్ట్స్లో కూడా లేదు. ఇప్పుడు వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్లో టాప్ 10%లో కూడా లేదు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఏం చేద్దామంటారు అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్. సరే, ఏం ప్రాబ్లమ్స్, ఎందుకని అని చూద్దామా. చైనాతో కంపేర్ చేస్తే ఎందుకని మనం ఇంత వీక్గా ఉన్నాము దీంట్లో అని మనం గమనించి చూస్తే, చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి, ట్యాక్స్ పాలసీ సిస్టంలో ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఉన్నాయి, రెగ్యులేటరీ సిస్టంలో ఇష్యూస్ అనేటటువంటి ఉన్నాయి, క్రెడిట్ అంటే అప్పు తీసుకోవాలి అంటే దానికి హై కాస్ట్ అవుతుంది, వర్క్ ఫోర్స్ స్కిల్ అనేటటువంటి ప్రాబ్లంగా ఉంది, లేబర్ లాస్ రిజిడ్గా ఉన్నాయి, ట్రేడ్ పాలసీస్ రెస్ట్రిక్టెడ్గా ఉన్నాయి, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ల్యాండ్ అక్విజిషన్ వీటన్నిటిలో డిలేస్ అవుతూ ఉన్నాయి, మరియు లార్జ్ స్కేల్ FDIని మనం అట్రాక్ట్ చేయలేకున్నాం మ్యానుఫ్యాక్చరింగ్లో. ఇలాంటివన్నీ కూడా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. మరి వాటిని సాల్వ్ చేయాలి, దానికోసం ఏం మెజర్స్ తీసుకోవాలి, అదే ఇక్కడ మనకు చెప్తున్నటువంటిది. వాటన్నిటిని అడ్రస్ చేస్తూ ఏ విధమైన మెజర్స్ మనం తీసుకోవాలి, ఇక్కడ ఒకసారి చూడండి. ఇండియాలో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ని మనము పెంచాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరే కాదు, స్టేట్ గవర్నమెంట్స్ అనేటటువంటివి ఖచ్చితంగా కాంట్రిబ్యూట్ చేయాలన్నమాట. ఇదిగోండి, ఇండియా చైనా నుంచి ఇండియాకు వస్తాయి ఈ కరోనా దెబ్బతో అని అందరం అనుకున్నాం, కానీ వచ్చాయా? రాలేదు. సో దానికంటూ మనకి వెల్ కోఆర్డినేటెడ్ స్ట్రాటజీ ఉండాలి, దాంట్లో సెంటర్ స్టేట్ రెండూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకని, ల్యాండ్ కావాలండి, ఏ కంపెనీ ఏది పెట్టాలన్నా ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్కి ఖచ్చితంగా స్టేట్ సబ్జెక్ట్ అదనమాట ల్యాండ్ అనేది. సో అందువల్ల స్టేట్స్ సెంటర్ రెండూ కోఆర్డినేట్ చేసుకొని పైన చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నప్పుడు మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీలో చెప్పినట్టు 25% మనం అచీవ్ చేయగలుగుతాము. కానీ ఈ టార్గెట్కి అచీవ్ చేయలేం. కనీసం 2030 కన్నా ఆ టార్గెట్ అచీవ్ చేసుకునే విధంగా వీటన్నిటిలోనూ సెంటర్ మరియు స్టేట్స్ రెండూ కూడా ముందుకు వెళ్ళాలి. అది ఇక్కడ చెప్తున్న పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండు పాయింట్ ఆఫ్ వ్యూలోనూ ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, సోషల్ జస్టిస్ కింద చదువుకుంటాం, డిజిటల్ డివైడ్ అన్న దాని కింద. ఇప్పుడు ఏమవుతుంది, ఎస్పెషల్గా ఈ కరోనా వైరస్ టైంలో COVID-19 అనేటటువంటిది వర్క్ ప్లేస్లో చాలా మార్పులు తీసుకొని వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటటువంటిది ఒక నామ్గా మారింది, ఒక రూల్ లాగా మారిపోయింది ఇప్పట్లో. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు వీటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ కంటెక్స్ట్లో అన్ని కంపెనీస్ వాళ్ళ ఎంప్లాయీస్కి ల్యాప్టాప్స్ అన్నటువంటివి కొనిస్తున్నాయి, అవునా, ల్యాప్టాప్స్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. మరి ఇంతకుముందు ఉన్నటువంటి డెస్క్టాప్స్ అన్నీ ఏం చేయాలి? మరి చాలా కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయి, సెకండ్ హ్యాండ్స్ లాగా రీఫర్బిష్ చేసి అమ్ముతూ ఉంటాయి. వాటి బదులు ఈ కంపెనీస్ అనేటటువంటివి అండర్ ప్రివిలేజ్డ్ అంటే ఎవరైతే వీటిని అఫోర్డ్ చేయలేరు, చాలామందికి ఎస్పెషలీ చిల్డ్రన్ కానివ్వండి లేదా అన్ఎంప్లాయిడ్ కానివ్వండి చాలామంది ఉన్నారు. మరి డెస్క్టాప్స్ అనేటటువంటివి ఎందుకు డొనేట్ చేయకూడదు అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. డొనేట్ చేస్తే డిజిటల్ డివైడ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది తగ్గుతూ వెళ్తుంది కదా, వాడకుండా మరి మూలన పడేసినవి చాలా ఉంటాయి. సో ఇలా డిజిటల్ డివైడ్ వాడకుండా ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ల్యాప్టాప్కి షిఫ్ట్ అయినప్పుడు ఆ డెస్క్టాప్స్ని ఈ ఇండియాలో డిజిటల్ డివైడ్ని వీటిని ఫిల్ చేయడానికి వాడాలి. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కంపెనీస్ అనేవి భావించాలి. ఎన్నో రకాలైనటువంటి సబ్సిడీస్ ఇవన్నీ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నప్పుడు కంపెనీస్ వీటిని ఇవ్వడంలో మరి ఏమీ ఇబ్బంది ఏమీ ఉండదు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇది మంచి థాట్ ప్రొవోకింగే అండి, ఆలోచించాలి కంపెనీస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్లో చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, పాకిస్తాన్ అనేటటువంటిది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇండియాకి అగెయిన్స్ట్గా ఎన్నో రకాలైనటువంటి కంప్లైంట్స్ చేసింది. టెర్రర్, ఇదిగో ఈ ఇండియా అనే మాకు చాలా ప్లేసుల్లో టెర్రర్ కేసెస్కి కారకం అని చెప్పి ఫాల్స్ క్లెయిమ్స్ అనేటటువంటివన్నీ చేస్తుంది. ఈ కంటెక్స్ట్లో ఇండియా అనేటటువంటిది, ఇదిగో మీరు టెర్రర్ని ఫండింగ్ చేస్తూ మీరు టెర్రర్ని ప్రమోట్ చేస్తూ మా పేరు చెప్తారేంటి, మేము దీన్ని సివియర్గా క్రిటిసైజ్ చేస్తాము, సివియర్గా దీన్ని తిప్పికొడతాము అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి కొన్ని లేఖలు అనేటటువంటి రాయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ని మనం అప్రోచ్ ఇవ్వడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అంటే ఇప్పుడు వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ తెలుసు కదండి ఎవరు టెర్రరిజంని ప్రమోట్ చేస్తున్నారు,
ఎవరు టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తున్నారో అందరికీ తెలుసు. సో వీళ్ళు ఇలా చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ మనం ఒక విషయం చదువుకొని ఉన్నాం, మీకు గుర్తుందో లేదు, నిన్ననే చదువుకున్నాం. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఈ FATF అనేటటువంటి బాడీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఏమని చెప్పాము, ఇదిగో పాకిస్తానే మనీ లాండరింగ్ టెర్రర్ ఫండింగ్ ఇవి చేపడుతుంది అని చెప్పి మన దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్సెస్ కూడా దీనికి ఇవ్వడం జరిగింది, అవునా కాదా? సో దాంతో ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం చదువుకున్నాం. సో దీనికి బదులుగా ఈ పాకిస్తాన్ ఇలాంటివన్నీ చేస్తుంది కానీ దాంట్లో ఎటువంటి నిజమూ లేదు అని చెప్పి మేము తిప్పుకొడతాము అన్నట్టుగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి వెళ్ళింది. ఇంతకీ ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఎవరు ఏంటి, FATF అంటే ఎవరు ఏంటి, ఈ రెండు తెలుసుకుందామా? దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదువుకుంటాము. మెయిన్స్లో కూడా దీన్ని ఒక పాయింట్గా గుర్తుపెట్టుకోండి అంతే. పాకిస్తాన్ ఇండియా మధ్య ఏమేమి జరిగాయి అన్నప్పుడు ఇది ఒక పాయింట్, ఇది జరిగింది అన్నట్టుగా గుర్తుపెట్టుకోవాలి. సరే, ఒకసారి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే బ్యాక్గ్రౌండ్ చూద్దామా. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ మనకి యుఎన్ కింద, యునైటెడ్ నేషన్స్ అండ్ ఐక్యరాజ్య సమితి కింద 6 ఇంపార్టెంట్ కోర్ బాడీస్ ఉన్నాయన్నమాట. వాటిలో 6 ఏమేంటి ఒకసారి ఇక్కడ గమనించాలి. 6 ఇంపార్టెంట్ బాడీస్ ఉన్నాయి. వాటిలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ కౌన్సిల్ మరియు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. వీటితో పాటు ఒక యుఎన్ సెక్రటేరియట్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మెయిన్ ఆర్గాన్స్ అన్నమాట. అసలు ఈ యుఎన్ సిస్టమ్, ఈ యుఎన్ సిస్టమ్ని 1945లో World War II ఎండ్ అయిన తర్వాత యుఎన్ చార్టర్ అనే దాంతో తీసుకొని రావడం జరిగింది. అప్పుడు సెక్యూరిటీకి సంబంధించి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే దాన్ని తీసుకొని వచ్చాము. దాంట్లో 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఇదిగోండి 5 పర్మనెంట్ మెంబర్స్ ఏంటి అని. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్కి వీటో పవర్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైనా ఒక దాన్ని ఒప్పుకోకపోతే ఒక్క కంట్రీ ఓట్ చేసినా సరే ఇంకా పర్టికులర్ విషయాన్ని ఎత్తేదానికి లేదన్నమాట. 10 నాన్ పర్మనెంట్ అశాశ్వత సభ్యులు ఉన్నాయి. వాళ్ళలో ఒక్కొక్క కంట్రీని 2 సంవత్సరాల కాల పరిమితితో ఎన్నుకుంటారు. మరి ఏమేం పవర్స్ ఉన్నాయి, రెజల్యూషన్స్ పాస్ చేస్తారు, ఒక కంట్రీలో ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూ ఉంటే శాంక్షన్స్ వేయొచ్చు, యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనేటటువంటి దీని కిందే ఉంటుంది. ఇక్కడ గమనించాలి, ఇది 1 of the 6 ఆర్గన్స్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో ఉండేటటువంటిది ఉంది. పీస్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేయడం అనేటటువంటి దీని ఆబ్జెక్టివ్. ఫస్ట్ సెషన్ 1946లో జరిగింది, ఎస్టాబ్లిష్ చేసింది 1945. ఫస్ట్ సెషన్ ఈ టైంలో జరిగింది. 5 పర్మనెంట్ సభ్య దేశాలు, నాన్ పర్మనెంట్ సభ్య దేశాలని ఇదిగో ఈ కేటగిరీస్ ఉన్నాయా, ఒక్కొక్క దాని నుంచి 2 సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎన్నికలు జరుగుతాయి, ఒక్కొక్క కంట్రీకి 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. పర్మనెంట్ మెంబర్స్కి కాల పరిమితి ఏమీ ఉండదు. ఇప్పుడు మనం 2021 నుంచి 2021 వరకు ఈ 2 సంవత్సరాలకి మన ఇండియా అనేటటువంటిది నాన్ పర్మనెంట్ మెంబర్గా ఎన్నికవ్వడం జరిగింది యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి. ఇక్కడ చూడండి, FATF అనే దాని గురించి కూడా చూద్దామా. దీన్ని 1989లో తీసుకొచ్చారు. OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ హెడ్ క్వార్టర్స్ ప్యారిస్లో ఉంది, అక్కడే దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఉంది. ఓవరాల్గా 38 మెంబర్స్ ఉన్నారు, 37 దేశాలు, ఒక యూరోపియన్ యూనియన్ అనమాట. యూరోపియన్ యూనియన్ ప్లస్ 37 కంట్రీస్ అనేటటువంటివి దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి, రైట్? దీంట్లో రోబస్ట్నెస్, ఫినాన్షియల్ సిస్టమ్ యొక్క రోబస్ట్నెస్ని మెయింటైన్ చేయడంలోను, మనీ లాండరింగ్ టెర్రర్ ఫినాన్సింగ్ని తగ్గించడంలోను, ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ని మిస్యూజ్ నుంచి కాపాడడం అనేటటువంటిది దీని యొక్క ఆబ్జెక్టివ్స్. ఇది గ్లోబల్ మనీ లాండరింగ్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటుంది. ఇండియా అనేటటువంటి దీంట్లో మెంబర్ కంట్రీయే, పాకిస్తాన్ అనేటటువంటి దీంట్లో మెంబర్ కంట్రీ కాదు, రైట్? అంటే నాన్ మెంబర్ కంట్రీస్ మీద కూడా FATF అనేటటువంటిది యాక్షన్ తీసుకునే దానికి అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇక్కడ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది నెక్స్ట్ మంత్లో మనకి జరగబోతుంది. అక్కడ మన 2 దేశాల యొక్క ఫినాన్స్ మినిస్టర్స్, అటు చైనా ఇటు ఇండియా యొక్క ఫినాన్స్ మినిస్టర్స్ మాట్లాడుకుంటారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారనమాట. గల్వన్ వ్యాలీ క్లాష్ జరిగింది, మన జవాన్లు చనిపోయారు కదా, సో ఆ తర్వాత ఇదే అన్నమాట. సో మరి ఈ కంటెక్స్ట్లో అసలు ఇంతకీ SCO అంటే ఏంటి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి, మరి దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇండియా చైనా ఈ 2 దీంట్లో మెంబర్స్ అయినా అసలు ఏ మిగిలిన మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు మీట్ అవుతే దాని యొక్క రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఈ విషయాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందామండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
సరే, ఫస్ట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే దాన్ని 2001లో షాంఘై చాప్టర్ అనేటటువంటి దాని ద్వారా ఏర్పాటు చేశారు. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? బార్డర్ ఇష్యూస్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేసుకోవడము, టెర్రర్కి ఎగెయినిస్ట్గా ఫైట్ చేయడము, రీజనల్ సెక్యూరిటీ, ప్రాంతీయ సెక్యూరిటీని కాపాడము, సెంట్రల్ ఏషియా వీటన్నిటికి కౌంటర్గా ఉండడము. దీంట్లో 8 సభ్య దేశాలు ఉన్నాయి. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, ఈ 2 కూడా దీంట్లో మెంబర్సే అన్నమాట. ఇవన్నీ మీట్ అవ్వబోతున్నాయని చెప్తున్నారు. ఇవి కాకుండా మనకి కొన్ని కంట్రీస్ అబ్జర్వర్ కంట్రీస్. అబ్జర్వర్ కంట్రీస్కి రోల్ తక్కువ ఉంటుంది. ఇరాన్, మంగోలియా ఇలాంటి కొన్ని కంట్రీస్ అబ్జర్వర్ కంట్రీస్ అని పిలుస్తాం. వాటి రోల్ తక్కువగా ఉంటుంది. మెంబర్స్ అంటే ఫుల్ టైం అన్ని డెసిషన్స్లోనూ వాళ్ళ రోల్ ఉంటుంది. అబ్జర్వర్స్ అంటే జస్ట్ వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకు ఎస్సీఓ అనేటటువంటిది ఇంపార్టెంట్? నేటో అనేటటువంటిది అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నటువంటి ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. దీనికి కౌంటర్ బ్యాలెన్స్గా చూడడం జరుగుతుంది. సెక్యూరిటీ అనేటటువంటి దీని యొక్క గోల్, ఐఎస్ టెర్రరిస్ట్ వీటన్నిటికీ సంబంధించి చర్యలు చేపట్టచ్చు, ఎకనామిక్ కోఆపరేషన్ ఈ కంట్రీస్ మధ్యలో జరగచ్చు. వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ని, ఇది ఎవరి ఇనిషియేటివ్ అండి? చైనా ఇనిషియేటివ్ని దీని ద్వారా పుష్ చేయాలి అని చైనా అనుకోవడము. చాబహార్ పోర్ట్, ఇండియా వచ్చేటప్పటికి చాబహార్ పోర్టు వీటిని కన్స్ట్రక్షన్ దీని నుంచి అవ్వాలి అని. నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, వీటిలో చాబహార్ పోర్టు గురించి రీసెంట్గా ఏమైందో మనకు తెలుసు. నార్త్ సౌత్ ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. అయితే ఓబీఓఆర్ మీద మన 2 మధ్య గ్యాప్స్ ఉండడము, ఇండియా పాకిస్తాన్ మధ్య గ్యాప్స్ ఉండడము, రష్యా చైనా ఉక్రెయిన్ ఇష్యూ మీద వాళ్ళకి గ్యాప్స్ ఉండడము, ఇలాగెన్నో ఉన్నాయి. బట్ ఇవన్నీ స్లోగా సమసిపోతూ ఉన్న టైంలో మన 2 మధ్య గొడవలు వచ్చాయి. ఏంటి? గల్వన్ వ్యాలీ ప్రాంతంలో. కానీ ఈ గ్రూపింగ్లో బైలేటరల్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకునే దానికి వీలు లేదు. అంటే వాళ్ళు కూర్చొని లదాక్ ఇష్యూ గురించి మాట్లాడుకునే దానికి లేదనమాట. ఆ ప్రాంతం మొత్తం ఏదైతే ఈ కంట్రీస్ అన్నింటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ మరియు ఎకనామిక్ ఇష్యూస్ని ఇక్కడ డిస్కస్ చేసుకుంటారు. సో మనం బైలేటరల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసి రీజనల్ ఇష్యూస్కి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నటువంటిది దీని యొక్క గోల్ అన్నమాట. మరి ఈ 2020 సంవత్సరంలో ఎస్సీఓ యొక్క మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? రష్యా యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి మాస్కోలో సెప్టెంబర్ నెలలో ఈ ఎస్సీఓ మీటింగ్ అనేది జరగబోతుంది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి. దీన్ని మనం ఎకానమీ కింద చదువుకుంటాం. ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటి కాన్సెప్ట్ కింద ఇదిగో ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్ రేట్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఒకసారి ఇన్ఫెక్షన్ రేట్స్ ఇవన్నీ తగ్గి ఫుల్ స్కేల్ ఎకనామిక్ యాక్టివిటీ నడగపచ్చు అన్నప్పుడు సెకండ్ ఫిస్కల్ స్టిమ్యులస్ అనే దానికి మేము వెళ్తాము అన్నారు. ఇంతకీ ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ఏంటి? ఈ COVID-19 ఏదైతే వచ్చిందో దానివల్ల ఏమైపోయింది? ఓవరాల్ ఎకానమీలో గ్రోత్ రేట్ అనేది పడిపోవడం మొదలుపెట్టింది. అవునా కాదా అండి? ఓవరాల్ ఎకానమీలో గ్రోత్ రేట్ అనేటటువంటిది సివియర్గా మనకి పడిపోవడం మొదలుపెట్టింది. ఈ గ్రోత్ రేట్ పడిపోవడంతో ఎకానమీని ఎలా రివైవ్ చేయాలి అని ఆలోచిస్తున్న సందర్భంలోనే ఆత్మనిర్భర్ అభియాన్ అన్నారు. సో ఈ ఆత్మనిర్భర్ అభియాన్ అనేటటువంటి దాని కింద గవర్నమెంట్ అనేటటువంటిది చాలా స్కీమ్స్ని తీసుకొని వచ్చింది, చాలా మెజర్స్ని అనౌన్స్ చేసింది. ఆ మెజర్స్లో గవర్నమెంట్ అనేటటువంటి ఎకానమీని రివైవ్ చేయడానికి చాలా మెజర్స్ని తీసుకొని వచ్చింది. సో అందువల్ల మనం దీన్ని ఫిస్కల్ స్టిమ్యులస్ అంటుంటాం, ఆర్థిక ఉద్దీపన అంటారు తెలుగులో. ఫిస్కల్ స్టిమ్యులస్ అంటే ఈ రంగానికి ఇంత అమౌంట్ ప్రొవైడ్ చేయడం ఇలాగిలాగా చెప్తూ వచ్చారు. ప్రస్తుతానికి ఇంకా ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి, తగ్గాయా? ఇన్ఫెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నటువంటి ఈ పరిణామంలో ఈ ఇన్ఫెక్షన్ రేట్స్ని ఒక్కసారి కనుక ఇన్ఫెక్షన్స్ తగ్గాయి అంటే అప్పుడు మనము ఫుల్ స్కేల్లో మళ్ళీ సెకండ్ స్టిమ్యులస్, ఆత్మనిర్భర్ అభియాన్ అయిపోయింది, అది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము, సెకండ్ స్టిమ్యులస్ అనేది అప్పుడు ఇస్తాము అన్నారు. ఇస్తే ఏమవుతుందండి? అసలు సెకండ్ స్టిమ్యులస్ అంటే ఏంటి? గవర్నమెంట్ తన దగ్గర ఉన్నటువంటి మనీని ఎక్కువగా స్పెండ్ చేస్తుంది. ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ పెరిగిందంటే దాని నుంచి ప్రజలకి మనీ వెళ్తుంది. ప్రజల దగ్గర మనీ ఎక్కువగా ఉంది అంటే ఏమవుతుంది? మనీ ప్రజల దగ్గర ఎక్కువగా ఉందంటే వాళ్ళు ఎక్కువ డిమాండ్ చేస్తారు. ఎక్కువ డిమాండ్ అనేటటువంటిది చేస్తే వీళ్ళు ఏమవుతుంది? డిమాండ్ అండ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ పెరుగుతుంది. ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే ఏం చేయాలి? వాళ్ళు ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వాలి. ఈ ఎక్కువ మందికి జాబ్స్ ఇవ్వాలి అంటే వాళ్ళ యొక్క సాలరీస్ పెరుగుతాయి. సాలరీస్ పెరిగాయంటే మళ్ళీ మనీ పెరుగుతుంది. మనీ పెరిగిందంటే డిమాండ్. ఇలాగా ఒక ఎకానమీ మొత్తం రివైవ్ అవుతుంది. దానికోసం ఫిస్కల్ స్టిమ్యులస్, ఆర్థిక ఉద్దీపన అంటాం. ప్రస్తుతానికి ఇన్ఫెక్షన్స్ ఇంకా ఉన్నాయి కదా, ఇన్ఫెక్షన్స్ ఒకసారి కంట్రోల్ అవుతే మళ్ళీ ఆర్థిక ఉద్దీపన వైపుగా మేము ముందుకెళ్తామని చెప్పారు. దీన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. ఎకానమీలో
బ్యాంకింగ్ రిఫార్మ్స్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆర్బీఐ అనేటటువంటిది ఇదిగో సస్టైనబుల్ గ్రోత్ అనేది ఉండాలి అంటే వైడ్ రేంజింగ్ రిఫార్మ్స్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా కావాలి అన్నట్టుగా చెప్తుందన్నమాట. బ్యాంక్స్ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తున్న సందర్భంలో ఆర్బీఐ వచ్చేసి ఇదిగో బ్యాంకింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ప్రోడక్ట్ మార్కెట్స్ కానీ అన్నిటిలో కూడా ఓవరాల్గా మనకి ఉన్నటువంటి వాటిలో వైడ్ రేంజ్ రిఫార్మ్స్ అనేవి కావాలి అంటున్నారు. ఎలాగ మరి రిఫార్మ్స్ కావాలి, ఎలా తీసుకొని రావాలి? ఇక్కడ ఒకసారి చూడండి, పోస్ట్ పాండమిక్ అయితే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకొని రావాలి. దేన్ని దృష్టిలో పెట్టుకోవాలి? ఫ్యాక్టర్ మార్కెట్. ఫ్యాక్టర్ మార్కెట్ అంటే ఏంటండి? ల్యాండ్, లేబర్, స్కిల్ ఇవి. సో ఫ్యాక్టర్ మార్కెట్లోను, ప్రోడక్ట్ మార్కెట్స్లోను, ఫినాన్షియల్ సెక్టార్లోను, లీగల్ ఆర్కిటెక్చర్ అంటే చట్టాలు వీటిలోను, ఇంటర్నేషనల్ కాంపిటేటివ్నెస్లోను, వీటన్నిటిలోనూ ఏవైతే మనకి రిఫార్మ్స్ కావాలో అవన్నీ తీసుకొని రావాలి. ఒకసారి ఆలోచించండి అండి, వీటన్నిటిలో ఏమేమి రిఫార్మ్స్ కావాలో. చాలా చట్టాలు, ఎన్నో పాత చట్టాలు ఉన్నాయి, వాటన్నిటినీ తీసేసి సింపుల్గా ఉండాలి. లాస్ అనేటటువంటివి సింపుల్గా ఉండాలి, కాంప్లెక్స్గా ఉండే బదులు ప్రస్తుతానికి తగ్గట్టుగా ఉండాలి. చాలా కొలోనియల్ టైం లాస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి తీసుకొని రావాలి. ఫిజికల్ స్టిమ్యులస్, ఇందాక ఏమైతే అన్నామో ఆ ఫిజికల్ స్టిమ్యులస్ని తీసుకొని రావాలి. లేబర్ రిఫార్మ్స్ ఏవైతే అన్నామో లేబర్ చట్టాలు వీటిని సింప్లిఫై చేసుకుంటూ లేబర్ రిఫార్మ్స్ తీసుకొని రాగలగాలి. ఇలాగ మనము రిఫార్మ్స్ని తీసుకొని వస్తూ క్రెడిట్ సిస్టంలో మార్పులు తీసుకొని రావాలి. ఇలా తీసుకొస్తేనే మన గ్రోత్ అనేటటువంటిది సస్టైనబుల్గా పెరిగేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ మనకు చెప్తున్నారండి. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా, బ్యాంకింగ్లో కూడా ఎన్పిఎస్ ఇవి పెరుగుతున్నాయి, మరి వాటిని అడ్రస్ చేసే విధంగా మెజర్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మన 5G టెక్నాలజీ అనే దానికి సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. ఇండియా మరియు చైనా, అసలు ఇంటర్నేషనల్గా ఏం జరుగుతుంది? 5G 5th generation అని అంటున్నాం. మనకి మొబైల్ టెలిఫోనీ టెక్నాలజీలో 5G టెక్నాలజీ అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ 5G సంబంధించి చాలా కంట్రీస్ కంపీట్ అవుతూ ఉన్నాయి. దాంట్లో చైనా అనేటటువంటిది మిగిలిన అందరికంటే చాలా ఫాస్ట్గా ఈ టెక్నాలజీని చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్తూ ఉంది. అయితే రీసెంట్గా యూకేలో దీని మీద బ్యాన్ చేశారు, యుఎస్ఏలో బ్యాన్ చేశారు వాళ్ళ టెక్నాలజీ కంపెనీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. కానీ వాళ్ళు చెప్పింది సెక్యూరిటీ ఇష్యూస్ అని పేరు చెప్పి వీటిని బ్యాన్ చేశారు. ఇండియా ఇంతకుముందు అదేం లేదు, మేము చైనా యొక్క 5G టెక్నాలజీని అలో చేస్తాము ట్రయల్స్కి అని చెప్పింది. కానీ ఇప్పుడు అది మళ్ళీ ఆలోచనలో పడింది. ఎస్పెషలీ ఈ స్టాండ్ ఆఫ్, మనం ఎప్పుడైతే ఇండియా చైనా మధ్య గొడవలు మొదలయ్యి చాలా వాటిలో మనము చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం మనకి ఎప్పుడైతే అర్థమైందో, దాంతో ఇదిగో మేము పునరాలోచిస్తున్నామని చెప్పాం. దాంతో 5G సంబంధించి త్వరగా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి చైనా అనేటటువంటిది ఏం ఆలోచిస్తుంది? బ్రిక్స్ అనేటటువంటి గ్రూపింగ్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ అనే గ్రూపు దీని యొక్క ఇన్నోవేషన్ హబ్, ఇదిగో ఇక్కడ గమనించండి, బ్రిక్స్ ఇన్నోవేషన్ బేస్ అనేటటువంటి దాంతో 5G టెక్నాలజీని, వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఒక గ్రూపింగ్తో ముందుకు తీసుకెళ్తే ఇండియా వద్దు అనడానికి లేదు కదా, అందువల్ల ఈ గ్రూపింగ్ వైపుగా ముందుకు వెళ్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. కాకపోతే చాలా కంట్రీస్ ఇదిగో ఇదంతా కమ్యూనికేషన్కి సంబంధించింది. ఈ కంపెనీస్ ఏవైతే హువావి ఇవి ఏవైతే ఈ 5G టెక్నాలజీ వీటిని డెవలప్ చేస్తున్నాయో వాటికి మిలిటరీతో లింక్ ఉంది. అందుకని చైనా నుంచి టెక్నాలజీని ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలామంది ఆలోచిస్తూ ఉన్నారన్నమాట. సో మనం కూడా ఒక ట్రిక్కీ చాయిస్, బ్రిక్స్ ద్వారా అది వెనక నుంచి వస్తే మనం ఏం చేయగలము అన్నది మనం ఆలోచించాలి. ఒకసారి 5G టెక్నాలజీ అంటే ఏంటో చూద్దాము. 1st generation, 2nd generation, 3rd generation, 4th generation మొబైల్ ఫోన్ టెక్నాలజీలో, మొబైల్ ఫోన్లో మనం వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ ప్రస్తుతానికి 5G ఉన్నాయి ఇండియాలో, సారీ 4G ఉంది, 5G కూడా ఆల్రెడీ చాలా దేశాల్లో వాడుతూ ఉన్నారు కొన్ని డెవలప్డ్ కంట్రీస్లో. ఇప్పుడు మనము దీంట్లో ఏంటి స్పీడ్, 4G కంటే మన డేటా స్పీడ్స్ అనేవి 100 రెట్లు, 100 times ఫాస్ట్గా ఉంటుంది. అంటే ఇక్కడ గ్యాప్ మనకి బఫర్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు, గమనించారా? బఫరింగ్ అనేటటువంటిది ఉండదు, రియల్ టైంలో డేటా ట్రాన్స్మిషన్ జరుగుతుంది. రియల్ టైం డేటా ట్రాన్స్మిషన్ అన్నటువంటిది ఇప్పుడున్నటువంటి ఏవేవైతే అప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించుకొని IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఉంటుంది. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని రకరకాలుగా డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి, అటోనామస్ కార్స్ కానివ్వండి, రకరకాల వాటన్నిటికీ కూడా రియల్ టైం డేటా ట్రాన్స్ఫర్స్ ఇంపార్టెంట్. అది 5G టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఎవరైతే ఈ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ముందంజలో ఉంటారో వాళ్ళ దేశంలో టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ ముందుకు వెళ్తాయి,
మనకి ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని కూడా పేరు వినే ఉంటారు. నాలుగవ పారిశ్రామిక విప్లవం అని అంటూ ఉంటారు. ఈ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వీటన్నిటికీ కూడా మనకి 5G టెక్నాలజీ అనేది బేస్గా పనిచేస్తుంది. అందువల్ల ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. ఇండియా అనేది రిలయన్స్ కూడా మేము 5G ఆల్రెడీ ఒక ప్రోటోకాల్ మోడల్ని డెవలప్ చేశాము, ఇండియాలో చేస్తే మేము ట్రయల్స్ చేస్తాము అని అన్నారు. సో చాలా కంట్రీస్ ఎందుకు కంపీట్ అవుతున్నాయంటే అందువల్ల అన్నమాట. ఎవరైతే వీటిలో ముందంజలో ఉంటారో వాళ్ళు చాలా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్ అవుతారు కాబట్టి. సో ఇప్పుడు చైనా అనేది డెవలప్ చేసుకుంది బ్రిక్స్ అనేటటువంటి గ్రూపింగ్ ద్వారా. ఈ టెక్నాలజీని బ్రిక్స్ కంట్రీస్లోకి తీసుకురావడానికి చైనా ప్రయత్నిస్తుంది. అది మన ఆర్టికల్లో సారాంశం. ఇవాళ లాస్ట్ ఆర్టికల్ చూడండి, ఎకానమీకి సంబంధించి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనే దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేటటువంటి దానికి సంబంధించి స్మాల్ బిజినెసెస్కి వీటన్నిటికీ 3 lakh crore 3 lakh crore క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఇదిగోండి, ఇది ఏదైతే ఉందో దాన్ని ట్వీక్, దాంట్లో మార్పులు చేర్పులు తీసుకొని వస్తాము అంది. అంటే గమనించాలండి, ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి NBFCs నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ వీటన్నిటికీ ఈ టైంలో కరోనా టైంలో మనకి ఫండింగ్ అనేటటువంటిది కష్టమవుతుంది, బ్యాంకులు అనేటటువంటివి ముందుకు రావట్లేదు. అందుకని ఏం చెప్పింది, ఇదిగో బ్యాంక్స్ మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి నేను గ్యారంటీగా ఉంటాను, వాళ్ళు తిరిగి చెల్లిస్తారు అని చెప్పి నేను గ్యారంటీగా ఉంటాను. దాన్ని నేను మాటల్లో చెప్పట్లేదు, ఇదిగో 3 lakh crore 3 lakh crore దీంతో ఒక ఫండ్ని ఏర్పాటు చేస్తున్నాను అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. దాన్ని ఇంకా ఆల్టర్ చేస్తాము, ఎక్కువ మందికి ఫండ్ అందుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పిస్తామన్నట్టుగా చెప్తున్నారు. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అంటే ఏంటో అర్థమైందా, మీరు క్రెడిట్ ఇవ్వండి మేము దానికి గ్యారంటీగా ఉంటాము అని ఫైనాన్స్ మినిస్ట్రీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది వాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. ఇవి మన సెకండ్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్.